క్విట్ ఇండియా స్ఫూర్తితో దేశాన్ని రక్షించుకుందాం, రైతును కాపాడుకుందాం. ఆగస్టు 9 జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగు నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలి. జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాపర వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని కార్యాలయాల వద్ద, మండల రెవెన్యూ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరపాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే దేశ మనుగడకు రైతుకు రక్షణగాను వ్యవసాయాన్ని కాపాడుకోవాలని కోరికతో ఏవైతే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, అలాగే కార్మికుల హక్కులకు భంగం కలిగించే 4 కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తం ముందు జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికి సుమారు 500 మంది పైగా రైతాంగం ఢిల్లీలో చేసిన ఉద్యమంలో అమరులయ్యారు. అయినప్పటికీ కూడా చెదరకుండా మౌన నిబ్బరాన్ని కోల్పోకుండా శాంతియుతంగా ఉద్యమం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం బహుళజ సంస్థలకు, ఆదాని అంబానీలకు దొడ్డిదారిన సంపదని పోగు చేయడానికి కావలసిన చట్టాలను తీసుకొస్తుంది. దీన్ని విరమించకపోతే మీ యొక్క పదవి ఏదైతే గద్దె ఉన్నావో ఆ గద్దె దించేంత వరకు మోహోజం తప్పదు. ఇది స్వతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి ఉద్యమం ఎక్కడ ఎప్పుడు జరగడం సాంకేతంగా అంత పెద్ద ఎత్తున మోహనతంగా జరుగుతుంది. సాంకేతంగా జరుగుతున్న ఉద్యమం భారతదేశ ప్రజల మనోభావాలకి భంగం కలిగిస్తున్నాం. ఇది సాంకేతిక ఉద్యమంలో భాగంగానే మీ పదవి కూడా తప్పదు ముట్టడం అందుకని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తక్షణమే ఏదైతే రైతాంగం వ్యతిరేకిస్తున్నట్టు ఈ 3 చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణ బిల్లు 2020ని విరమించుకోవాలని